नमस्कारः। गतदिने षष्ठीविभक्तेः परिचयः कृतः, एवमेव वर्तमानकाल प्रथमपुरुष एकवचनक्रियापदानामपि परिचयः संग्रहेण कृतः। अद्य लोट् लकारस्य परिचयः क्रियते। संस्कृत भाषलो वर्तमान कालान्नि लट् अने पेरुतो पिलुस्तारु। विधिनि आज्ञनि प्रार्थननि लोट् अने पेरुतो व्यवहरिस्तारु। आ लोट् लकारं एला उंटुंदो इप्पुडु कोंचें तेलुसुकुंदां। वर्तमान कालंलो गच्छति अने रूपं उंटुंदि। गच्छति अंटे वेळ్ళుచున్నది లేక వెళ్ళుచున్నాడు। దాన్ని ఆ పదంలో ఉండేటువంటి తి అనే దాన్ని తూగా మార్చితే అది విధి అవుతుంది, ప్రార్థన అవుతుంది। ఉదాహరణకి సహ గచ్చతి, అతను వెళ్ళుచున్నాడు। వెళ్ళుము అని చెప్పాలంటే భవాన్ గచ్చతు, నీవు వెళ్ళుము। భవతి గచ్చతు, అదే స్త్రీ అయితే నీవు వెళ్ళుము। ఈ విధంగా తాలో ఉండే ఇకారాన్ని ఉకారంగా మార్చితే వర్తమాన కాలం వల్ల విధి గాని ప్రార్థన గాని అవుతుంది। అది ఎలా ఉంటాయి చూడండి। గచ్చతి రామః గచ్చతి, भवान गच्छतु नीवु वेळ్ళుము। गच्छतु अनि अंटे विधि, कृपया गच्छतु अंटे अदि प्रार्थना। कृपया अनेटुवंटिदि मनं चेरिस्ते मन रिक्वेस्ट अन्नमाट। पठति, बालकः पठति। भवान पठतु, नीवु चदुवुमु। क्रीडति, क्रीडतु। वदति, वदतु। पिबति, बालिका पिबति। भवान पिबतु, नीवु त्रागुमु। लिखति, लिखतु। नयति, नयतु। पश्यति, पश्यतु। मिलति, मिलतु। त्यजति, त्यजतु। खादति, खादतु। भवान खादतु, भवान करोतु। भवान शृणोतु, भवति शृणोतु। भवान प्रेषयतु, भवति प्रेषयतु। भवान उत्तिष्ठतु, भवति उत्तिष्ठतु। भवान उपविशतु, भवति उपविशतु। भवान स्मरतु, भवति स्मरतु। भवान स्वीकरोतु, भवति स्वीकरोतु। ఈ విధంగా ఎదుటి వారిని విధిగా ఒక పని చేయమని చెప్పినప్పుడు గాని లేక చేయమని ప్రార్థించినప్పుడు గాని ఈ లోట్లకారాన్ని మనం ప్రయోగిస్తాం। గచ్చతు, వదతు, పఠతు, లిఖతు, పశ్యతు, ఖాదతు, స్మరతు, ఆగచ్చతు, స్వీకరోతు అని ఈ విధంగా ఉంటాయి। భవాన్ ఖాదతు, భవతి లిఖతు, భవాన్ పశ్యతు, భవాన్ గచ్చతు। విధైతే గచ్చతు, అదే ప్రార్థన అయితే భవాన్ కృపయ గచ్చతు, భవాన్ ఆగచ్చతు, భవాన్ పశ్యతు, భవతి లిఖతు, భవాన్ ఖాదతు। ఈ విధంగా ఉంటాయి। వీటిని లోట్ల కారం అంటే విధి గాని ఆజ్ఞ గాని। సాధారణంగా విధి మన ఉపయోగించేటువంటి గాత్రాన్ని బట్టి, టోన్ బట్టి విధి ఆజ్ఞ చెప్పచ్చు। గచ్చతు, కృపయా గచ్చతు, కృపయా ఆగచ్చతు, ఈ విధంగా ఉపయోగిస్తాం। ఇప్పుడు మీరు వర్తమాన కాల
ఏకవచన క్రియాపదంలో ఉండేటువంటి ఇకారాన్ని ఊగా మరిస్తే అది లోట్లకారం అయిపోతుంది. ఆ ప్రయోగాలు మీరు స్వయంగా ఉపయోగించడం నేర్చుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే అంకెలు. అంకెలు అనేటువంటి చాలా ముఖ్యం. అవి ఎలా ఉంటాయో మనం నేర్చుకుంటాం. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిః త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ షష్టి సప్తతిః అశీతిః నవతిః శతం. వింశతిః అంటే ఇరవై. వింశతిః నుంచి బీస్ వచ్చింది. త్రింశతిః నుంచి తీస్. చత్వారింశత్ చాలీస్. పంచాశత్ పచాస్. షష్టి సాట్. సప్తతిః సత్తర్. అశీతిః అస్సి. నవతిః నబ్బే. శతం శతం. సౌ. ఈ విధంగా మనం కొన్నింటిని తెలుసుకున్నాం. మిగిలిన అంకెలు వివరంగా ముందు ముందు క్లాసుల్లో తెలుసుకున్నాం. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి. ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా ఎలా ఉంటాయో తర్వాత కాసం మనం తెలుసుకోవచ్చు. ఇదాని సమయ శిక్షణం రీతి అంటే ఇప్పుడు ఎంత సమయం, ఇప్పుడు ఎంత టైం ఎంత అయింది అని చెప్పాలంటే కూడా సంస్కృతిలో ఎలా చెప్పాలో మనం నేర్చుకున్నాం. పంచవాదనం పంచవాదనం సపాద పంచవాదనం 5 గంటల 15 నిమిషాలు సార్ధ పంచవాదనం 5:30 పాద ఊన షడ్వాదనం 5:45 షడ్వాదనం 6 గంటలు పంచవాదనం సపాద పంచవాదనం సార్ధ పంచవాదనం పాద ఊన షడ్వాదనం షడ్వాదనం పంచవాదనం పంచాధిక పంచవాదనం 5:05 దశాధిక పంచవాదనం 5:10 సపాద పంచవాదనం 5:15 వింశత్యధిక పంచవాదనం 5:20 పంచవింశత్యధిక పంచవాదనం 5:25 సార్ధ పంచవాదనం 5:30 పంచత్రింశత్యధిక పంచవాదనం 5:35 చత్వారింశదధిక పంచవాదనం 5:40 పాద ఊన షడ్వాదనం 5:15 దశ ఊన షడ్వాదనం 10:56 పంచ ఊన షడ్వాదనం 5:56 షడ్వాదనం. ఏమని రూపేణ సమయ జ్ఞాతవ్య. అద్య అహం ఏకం సంస్కృత శ్లోకం పఠామి, భవంతః మాం అనుసరించి పఠంతు.
అమంత్రమక్షరు నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అమంత్రం అక్షరో నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరు అయ్యా మాకు మంత్రోపదేశం చేయండి అని గురువుని అడిగారు. ఒక శిష్యుని పిలిచి శం అని ఒక అక్షరం చెప్పారు. ఆ వ్యక్తి శం అనేటువంటి అక్షరాన్ని ధ్యానం చేస్తూ ఆకాశ మార్గంలో గడిపాడు. రెండో శిష్యుడికి ఠమ్ అని చెప్పారు. వాడు ఠమ్ అనేటువంటి అక్షరాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ శక్తితో ఆకాశ మార్గంలో అతను చేరుకున్నాడు. ఇద్దరు కలిసి చోటు చేరుకున్నారు. చేరుకునేటప్పటికీ గురువుగారు నీకేం చెప్పారా అని అడిగాడు ఒక వ్యక్తి. నీకేం చెప్పారా అని అడిగాడు మరో వ్యక్తి. నాకు సిమ్మని చెప్పారా అన్నాడు మొదటివాడు. నాకు ఠమ్మని చెప్పారా అన్నాడు రెండోవాడు. ఒరే మన ఇద్దరికి చెప్పింది ఇదేంటరా అన్నారు ఇద్దరు కింద పడ్డారు. కాబట్టి మంత్రంలో ఏమీ లేదు, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి విధానంలో ఉంది. అంతవరకు ఆ మంత్రం మీద వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నారు, ఆ మంత్రం యొక్క ఫలాన్ని పొందారు. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని కోల్పోయారో ఆ మంత్ర ప్రభావానికి పొత్తిపోయారు. కాబట్టి అమంత్రమక్షరం నాస్తి, ఈ ప్రపంచంలో మంత్రంగా ఉపయోగపడినటువంటి అక్షరము లేదు. నాస్తి మూలం అనౌషధము, పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక వైద్యుడు అవసరం వచ్చాడు. ఒక గొప్ప వైద్యుడిని నియమించమని మంత్రిని అడిగాడు. ఆ మంత్రి చాటింపు వేయించాడు నగరం అంతా. రేపు మా ఆస్థానంలో ఒక వైద్యుడిని నియమించుకుంటాం, కాబట్టి ఈ లోకంలో పనికిరానటువంటి మొక్కలు ఎవరైతే ఎక్కువ మంది తెస్తారో వాళ్ళకి మా ఆస్థానంలో ఉద్యోగం ఇస్తామని చాటింపు చేస్తారు. ఒక వ్యక్తి 100 పట్టుకొచ్చాడు, ఒక వ్యక్తి 50 మొక్కలు పట్టుకొచ్చాడు, ఒక వ్యక్తి పాదం తెచ్చాడు, ఒక వ్యక్తి ఖాళీ చేతులతో వచ్చాడు. అదేంటి ఏం లేకుండా వచ్చావన్నాడు. ఈ సృష్టిలో నాకు పరికరాన్ని మొక్కంటూ ఏది కనిపించలేదండి అని సమాధానించాడు. ఆ వ్యక్తిని ఆస్థాన వైద్యుడిగా ఆ రాజు నియమించాడు. కాబట్టి నాస్తి మూలం అనౌషధం, ఈ ప్రపంచంలో ఔషధంగా పనికిరానటువంటి మొక్క ఏది లేదు, వేరు ఏది లేదు. అయోగ్య పురుషో నాస్తి, మనం సాధారణంగా ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని పనికిరాడని పనికిరాని వాడని ఎందుకు పనికిరాడని చవటని అంటుంటాం. ఈ ప్రపంచంలో పనికిరానటువంటి వ్యక్తి ఎవడూ లేడు, అందరూ పనికొచ్చేవాళ్ళే. వాడి యొక్క ప్రతిభని గుర్తించి ఆ ప్రతిభని ప్రోత్సహిస్తే ఈ ప్రపంచంలో పనికిరాని వ్యక్తి అంటే ఎవడు లేడు. ఎక్కడ లోపం అంటే యోజకస్తత్ర దుర్లభ, ఆ మంత్రాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆ మొక్కను ఉపయోగించుకునేటువంటి శక్తి గల మనిషి, ఆ వ్యక్తిని సమర్థవంతుడిగా సరిదిద్దగలిగేటువంటి వ్యక్తి దుర్లభము. కాబట్టి ఈ ప్రపంచంలో ఆ గుర్తింపగలిగిన వాడే దుర్లభుడు, కానీ ఈ ప్రపంచంలో పరిగ్రాందంటూ ఏది లేదు. శ్లోకం మరొకసారి వినండి. అమంత్రమక్షరో నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. తర్వాత పాఠం వచ్చే క్లాసులో చూద్దాం.